అందరికీ నమస్కారం. ఈరోజు 18/1/2019 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ద్వాదశి, రాత్రి 8:22 వరకు, తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది, రోహిణి నక్షత్రం 12:25 వరకు ఉండి, తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతున్నది, వర్జము 5:35 వరకు ఉండి, వర్జము 5:35 7:03 వరకు వ్యాప్తిగా ఉన్నది, దుర్ముహూర్తము 8:57 to 9:41 వరకు, తిరిగి 12:40 to 1:24 వరకు వ్యాప్తించి ఉన్నది, అమృత ఘడియలు 9:23 to 10:54 వరకు, తిరిగి రాత్రి 2:25 to 3:54 వరకు వ్యాప్తిగా ఉన్నది, రాహుకాలం 10:54 to 12:17 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ అంకెలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.